హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తీగ మొక్కను తోటికూర మొక్క అంటారు. ఇవి మనకు గ్రామాలలోని చెరువులలో, కుంటల్లో, బావుల్లో, పిల్ల కాలువల్లో, పొలాలలో, ఇలా ఎక్కడైతే నీరు అధికంగా ఉంటుందో అక్కడ ఈ తోటికూర మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది దీనిని కలుపు మొక్కగా భావిస్తూ ఉంటారు, కానీ గ్రామాలలో దీనిని కూరలాగా వండుకుని తింటారు. కూరలాగే కాకుండా పచ్చడి కూడా చేసుకుని ఎంతో ఇష్టంగా తింటారు. తోటికూర మొక్కల్ని ఆహారంగానే కాకుండా ఆయుర్వేదంలో కూడా రకరకాల వ్యాధులను తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ తోటికూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఐరన్ లోపంతో బాధపడే వాళ్ళు ఏం చేయకుండా కేవలం ఈ తోటికూరని కూరలాగా కానీ పచ్చడిలాగా చేసుకుని తింటున్నట్లయితే ఐరన్ లోపం తగ్గిస్తుంది. అలాగే చాలామంది ఈ గడ్డలు, వ్రణాలు, సేగడ్డల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇటువంటి శరీరంపై ఏర్పడే వ్రణాలను తగ్గించడానికి ఈ తోటికూర ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ వ్రణాలు అధికంగా ఉన్నప్పుడు ఈ తోటికూర ఆకుల్ని తీసుకొచ్చి దానిపై కొద్దిగా ఆముదం నూనెను పోసి నిప్పులపై కొద్దిగా వేడి చేసి దీనిని ఈ వ్రణాలు లేదా సేగడ్డలపై అప్లై చేసి గట్టిగా కట్టు కట్టినట్లయితే 2 రోజుల్లోనే ఆ వ్రణాలు పగిలిపోయి పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే చాలామంది అనేక రకాల కంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అన్ని రకాల కంటి సమస్యలను తగ్గించడానికి మనకు ఈ తోటికూర మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రామాలలో ఎవరికైనా కంటి చూపు తగ్గినా లేదా కళ్ళు మసల్లాగా కనిపించినా లేదా కంటి నుండి నీరు కారుతున్నట్లయితే ఆ కంటి సమస్యను తగ్గించడానికి ఈ తోటికూర మొక్క యొక్క ఆకుల్ని తీసుకొచ్చి కూరలాగా వండి తినిపిస్తారు. ఇలా తినిపించడం వల్ల ఇలా అన్ని రకాల కంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ తోటికూరని తరచూ ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నట్లయితే శరీరంలో ఉండే అన్ని రకాల వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. ఇలా వ్యర్థ పదార్థాలు తొలగిపోవడం వల్ల ఎటువంటి చర్మవ్యాధులు రాకుండా ఉంటాయి. తోటికూర షుగర్ వ్యాధిని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. గ్రామాలలో ఎవరైనా ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లయితే వాళ్ళని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఈ తోటికూరని తినమని సూచిస్తారు వైద్యులు. తోటికూరను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఎంతగానో మెరుగుపడుతుంది. చాలామంది తిన్న ఆహారం జీర్ణం కాక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వాలంటే అప్పుడప్పుడు ఈ తోటికూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల జీర్ణక్రియ ఎంతగానో మెరుగుపడుతుంది. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, చెరువుల్లో, కుంటల్లో, పిల్ల కలవల్లో కనిపించే ఈ తోటికూర మనకు ఎన్ని రకాల పోషక విలువలను అందిస్తుందో. మీకు ఎక్కడైనా ఎప్పుడైనా ఈ తీగ మొక్క కనిపించినట్లయితే ఖచ్చితంగా ఈ ఆకుల్ని కోసుకొచ్చి కూరలాగా లేదా పచ్చడిలాగా చేసుకుని తినండి. దీన్ని తినడం వల్ల ఎన్నో రకాల పోషక విలువలు మీ శరీరానికి అందుతాయి, ఎన్నో రకాల వ్యాధులు తగ్గిపోతాయి. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.